ప్రకాశం కారంచేడ్ మండలం స్వర్ణ తూర్పు బజార్లో దారుణం చేటు చేసుకుంది. 7 సంవత్సరాల మైనర్ బాలికపై నల్లగర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. తినుబండారాలను కొనిపిస్తానంటూ మాయమాటలు చెప్పి తమ కుమార్తెపై అఘాయిత్యానికి శ్రీనివాసరావు పాల్పడ్డాడని అవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు చీరాల ప్రభుత్వ వైద్యశాలకు చిన్నారిని చికిత్స నిమిత్తం పంపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మాది స్వర్ణగ్రామం అండి. మేము పొలం వెళ్తా ఉంటామండి. మా అమ్మాయి అక్కడ మామూలుగా ఆడుకుంటా ఉంటే మా ఇంటి అమ్మటి ఆయన తీసుకెళ్లి అమ్మాయిని అటాక్ చేశాడండి. చేస్తే మేము పొలం వెళ్ళి వచ్చి చూస్తే ఏందమ్మా బాగలేదంటే అమ్మాయి ఏడుస్తుంది. ఏమైందమ్మా అంటే ఇట్ట ఇంటి పక్కన శ్రీని అంకులు ఇట్టా చేశాడని చెప్పిందండి అమ్మాయి. అట చూస్తే అమ్మాయి పరిస్థితి బాగలేదండి. హాస్పిటల్ తీసుకొచ్చామండి. మా అమ్మాయికి న్యాయం చేయాలండి. అది మాది స్వర్ణగ్రామం అండి.